రాష్ట్రంలో మూడవ శాసనసభ ఏర్పాటుకు గెజిట్ జారీ రేపు సీఎం అభ్యర్థి ఫైనల్ అయ్యే ఛాన్స్ రాజ్భవన్లో ప్రమాణం భాగ్యనగరంలో ఒక్క స్థానానికే పరిమితమైన బీజేపీ రెండు ఎమ్మెల్యే సీట్లతో సరిపెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో కొనసాగుతున్న కార్పొరేషన్ చైర్మన్ల రాజీనామాలు ఉపాధ్యక్ష పదవికి వినోద్ కుమార్ రసాయన్ రాష్ట్రం వైపు దూసుకొస్తున్న మిచోంగ్ తుఫాన్ మూడు జిల్లాలకు రెడ్ అలర్ట్ 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే ఛాన్స్ కార్తీక మాసం నాలుగవ సోమవారం సందర్భంగా ఆలయాలు రద్దీ ప్రత్యేక పూజలు కార్తీక దీపాలు వెలిగించిన మహిళలు డీటెయిల్స్ చూద్దాం ఎన్నికల ఫలితాలతో అధైర్య పడవద్దని గెలుపోటములు సహజమని నేతలకు దిశానిర్దేశం చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రజా తీర్పును శిరస వహిస్తామని ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుండాలని సూచించారు తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకులతో సమావేశమయ్యారు కేటీఆర్ ఈ భేటీలో మాజీ మంత్రులు ఎమ్మెల్సీ కవిత గెలిచిన ఎమ్మెల్యేలు సీనియర్ నాయకులు పాల్గొన్నారు బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు ఎన్నికల్లో మ్యాజిక్ ఫిగర్ను ఎందుకు చేరుకోలేకపోయామనే విషయాల గురించి సమాలోచనలు చేశారు బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ను ఆ పార్టీ సీనియర్లు ఎమ్మెల్యేలు కలిశారు ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో హరీష్రావు పోచారం శ్రీనివాసరెడ్డి మహమ్మద్ అలీ శ్రీనివాస్ గౌడ్ గంగుల కమలాకర్ మల్లారెడ్డి తలసాని శ్రీనివాస్ యాదవ్తో పాటు పలువురు ఎమ్మెల్యేలు కలిశారు ఫలితాల్లో ఓటమికి గల కారణాలను విశ్లేషించారు తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేసీఆర్ వద్ద ఆశీర్వాదం తీసుకున్నారు వారికి కేసీఆర్ శుభాకాంక్షలు చెప్పారు రాబోయే కాలంలో బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని సూచించారు కేసీఆర్ ప్రతిపక్షంలో ఉన్న ప్రజల కోసం పోరాడాలని ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు మిచోంగ్ తుఫాన్ ప్రభావం రాష్ట్రం వైపు దూసుకువస్తోంది తుఫాన్ ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది రేపు మూడు జిల్లాలకు రెడ్ అలర్ట్ మరికొన్ని జిల్లాలకు యెల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసిన ప్రాంతాల్లో 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే ఛాన్స్ ఉన్నట్లుగా తెలిపారు వాతావరణ శాఖ అధికారులు మిచోంగ్ తుఫాన్ ప్రభావం రాష్ట్రంపై పడింది బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం తుఫాన్ గా మారింది రేపు ఉదయం తీవ్ర తుఫానుగా తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు రాష్ట్రంలో ఈశాన్య జిల్లాలపై తీవ్ర ప్రభావం పడుతుందన్నారు తూర్పు దిశ నుంచి రాష్ట్రం వైపు గాలులు వేస్తున్నాయి ఇవాళ రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఉరుములు మెరుపులు ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఇవాళ రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఉరుములు మెరుపులు ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది మిచోంగ్ తుఫాన్ కారణంగా ఇవాళ యెల్లో రేపు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ఇచ్చిన ప్రాంతాల్లో 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే ఛాన్స్ ఉందన్నారు వాతావరణ శాఖ సీనియర్ అధికారి శ్రావణి మూడు రోజుల పాటు రాష్ట్రంలోని అనేక చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కొన్ని జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు ముఖ్యంగా మనకి ఇప్పుడు దక్షిణ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ మిచోంగ్ తుఫాన్ యొక్క ప్రభావం వల్ల గత రెండు రోజులుగా మనకి దక్షిణ కోస్తా ఆంధ్ర పరిసర ప్రాంతాలు రాయలసీమ పరిసర ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురవడం అయితే జరుగుతూ ఉంది ఈ తుఫాన్ అనేది నిన్న ఉదయం మనకి తుఫానుగా మారి అంటే తీవ్ర వాయుగుండం నుండి తుఫానుగా మారి అదే ఈరోజు చూసుకున్నట్లయితే అతి తీవ్ర తుఫాన్ ఈరోజు ఉదయానికి అతి తీవ్ర తుఫానుగా మనకి రూపాంతరం చెందడం జరిగింది ఇవాళ రాత్రి నుంచే పలు జిల్లాల్లో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు శ్రావణి ఈ జిల్లాల్లో ఉరుములు మెరుపులతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందన్నారు రేపు మధ్యాహ్నం నుంచి ఉమ్మడి ఖమ్మం వరంగల్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని చెప్పారు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని చెప్పారు శ్రావణి ఈశాన్య తెలంగాణ జిల్లాలైన భద్రాద్రి కొత్తగూడెం అలాగే ఖమ్మం ఈ పరిసర ప్రాంతాల్లోని భారీ నుంచి అతి భారీ వర్షపాతం వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది అంతా కూడిన ఈదురు గాలులతో కూడిన వర్షపాతం నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది ఈ తుఫాను యొక్క ప్రభావం వల్ల మనకి ఈ ఏదైతే జిల్లాల్లోనైతే అక్కడ మనకి కొద్దిగా కొన్ని జిల్లాల్లోనూ మనకి ఈదురు గాలులు దాదాపుగా గంటకి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీస్తూ ఉంటే అలాగే కొన్ని జిల్లాల్లో మనం చూసుకుంటే 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో కూడా వీచే అవకాశం అయితే కనిపిస్తుంది అన్నమాట
రేపు ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం ములుగు జిల్లాలకు రెడ్ అలర్ట్ ఇచ్చారు వాతావరణ శాఖ అధికారులు మహబూబాబాద్ నల్లగొండ సూర్యాపేట హనుమకొండ వరంగల్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు జనగాం భూపాలపల్లి భువనగిరి పెద్దపల్లి జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చారు జనగాం యాదాద్రి భువనగిరి రంగారెడ్డి హైదరాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి వికారాబాద్ సంగారెడ్డి మెదక్ జిల్లాల్లో అకడకడ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు ఎల్లుండి కూడా పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా చలి తీవ్రత పెరిగే అవకాశం ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు ఉదయం వేళల్లో దట్టమైన పొగమంచు ఉంటుందన్నారు రాష్ట్రంలో కార్పొరేషన్ చైర్మన్ రాజీనామాల పర్వం కొనసాగుతోంది స్టేట్ లో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో బిఆర్ఎస్ హయాంలో నియామకమైన చైర్మన్లు రిజైన్ చేస్తున్నారు ఇవాళ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్ తెలంగాణ ట్రాన్స్కో జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు కూడా రిజైన్ చేశారు వ్యక్తిగత కారణాలతోనే రిజైన్ చేస్తున్నట్లు లేఖలో తెలిపారు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో పలు కార్పొరేషన్ల చైర్మన్ల రాజీనామాలు కొనసాగుతున్నాయి గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వివిధ కార్పొరేషన్లకు చైర్మన్లుగా బాధ్యతలు చేపట్టిన వారు ఇప్పుడు రిజైన్ చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరించిన వారిని పార్టీ నేతలను సంస్థలకు అధిపతులుగా నియమించారు అప్పటి ప్రభుత్వం అయితే ప్రస్తుతం అధికారం పోవడంతో 15 కార్పొరేషన్ల చైర్మన్లు తమ పదవులను వదులుకున్నారు రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్ తన పదవికి రాజీనామా చేశారు రిజైన్ లెటర్ను సీఎస్ కు పంపించారు 2019 లోక్సభ ఎన్నికల్లో కరీంనగర్ ఎంపీగా వినోద్ ఓడిపోయాక ఆయన్ను రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులుగా నియమించింది అప్పటి ప్రభుత్వం అప్పటి నుంచి ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులుగా పనిచేస్తున్నారు ఇక ప్రస్తుతం కాంగ్రెస్ పవర్లోకి రావడంతో ఆయన పదవికి రిజైన్ చేసినట్లు తెలుస్తోంది తెలంగాణ ట్రాన్స్కో జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు తన పదవులకు రిజైన్ చేశారు వ్యక్తిగత కారణాలతోనే తప్పుకుంటున్నట్లు ప్రభాకర్ రావు చెప్పారు బీఆర్ఎస్ పార్టీ ఓటమితో ప్రభాకర్ రావు రిజైన్ చేసినట్లు తెలుస్తోంది సీఎండీ వంటి కీలక పోస్టులో ఐఏఎస్ అధికారులను నియమిస్తుండగా బీఆర్ఎస్ సర్కార్ మాత్రం రిటైర్డ్ ఐఏఎస్ ప్రభాకర్ రావును సీఎండీ పోస్టులో అవకాశం కల్పించింది బీఆర్ఎస్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ మండే క్రిషాంక్ ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు పౌర సరఫరాల కార్పొరేషన్ సంస్థ చైర్మన్ కరీంనగర్ కు చెందిన రవీందర్ సింగ్ పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ గెల్లు శ్రీనివాస్ యాదవ్లు రిజైన్ చేసిన వారి లిస్టులో ఉన్నారు హుజూరాబాద్ బై ఎలక్షన్ తర్వాత రవీందర్ సింగ్ ను పౌర సరఫరాల కార్పొరేషన్ సంస్థ చైర్మన్ గా నియమించింది బీఆర్ఎస్ ప్రభుత్వం ఇక హుజూరాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఓడిపోయాక గెల్లు శ్రీనివాస్ ను పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ గా అపాయింట్మెంట్ చేసింది గొర్రెలు మేకల అభివృద్ధి సమైక్య కార్పొరేషన్ చైర్మన్ దూదిమట్ల బాలరాజు వికలాంగుల సంస్థ చైర్మన్ వాసుదేవరెడ్డి గీతా కార్మికుల ఆర్థిక సంస్థ పల్లె రవికుమార్లు తమ పదవులకు రాజీనామా చేశారు టెక్నాలజికల్ సర్వీసెస్ కార్పొరేషన్ చైర్మన్ పాటిమీది జగన్మోహన్ రావు థియేటర్స్ టీవీ సినిమా అభివృద్ధి సంస్థల చైర్మన్ అనిల్ బెవరేజెస్ కార్పొరేషన్ గజ్జల నగేష్ తెలంగాణ ఫుడ్స్ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్ రెడ్కో చైర్మన్ సతీష్ రెడ్డిలు తమ పదవులను వదులుకున్నారు స్టేట్ లో హస్తం పార్టీ పవర్ లోకి రావడంతో వీరంతా రిజైన్ చేస్తున్నట్లు తెలుస్తోంది రాబోయే రోజుల్లో మరింత మంది కార్పొరేషన్ల చైర్మన్లు రాజీనామా చేసే అవకాశం ఉంది హైదరాబాద్ లో బీజేపీ పార్టీ మరోసారి చేతులెత్తేసింది జనసేనతో పొత్తు పెట్టుకుని జీహెచ్ఎంసీలోని 29 అసెంబ్లీ సెగ్మెంట్లలో పోటీ చేసిన కాషాయ పార్టీ కేవలం గోషామహల్లోనే విజయం సాధించింది 2018 ఎన్నికల మాదిరిగానే మరోసారి రాజాసింగ్ ఒక్కరే గెలుపొందారు గతంలో సిటీలో 4-5 స్థానాల్లో గెలిచే బీజేపీ గత 2 అసెంబ్లీ ఎన్నికల నుంచి ఒక్క స్థానానికే పరిమితమవుతోంది భాగ్యనగరంలో కమలం వికసించలేదు మొదటి నుంచే సిటీలో మంచు పట్టున బీజేపీ అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి చేతులెత్తేసింది బీఆర్ఎస్ పార్టీ జీహెచ్ఎంసీ లిమిట్స్ లో గ్రాండ్ విక్టరీ కొట్టింది ఒక ఘోషమహల్లోనే రాజాసింగ్ ఎమ్మెల్యేగా గెలిచి పార్టీ పరువు కాపాడాడు ఒకప్పుడు బీజేపీ పార్టీ అనగానే హైదరాబాద్ గుర్తొచ్చేది ఆ పార్టీకి ఉన్న ఎమ్మెల్యేలు సిటీలోనే గెలిచేవాళ్ళు కానీ 2018 అసెంబ్లీ ఎన్నికల నుంచి హైదరాబాద్ ఓటర్లు కాషాయ పార్టీని పక్కన పెడుతున్నారు రెండు వేల 2014 టీడీపీతో పొత్తు పెట్టుకుని గ్రేటర్లో 5 సీట్లను కైవసం చేసుకుంది కాషాయ పార్టీ అంబారుపేట నుంచి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ముషీరాబాద్ నుంచి ఎంపీ లక్ష్మణ్
ఖైరతాబాద్ నుంచి చింతల రామచంద్రరెడ్డి, ఉప్పల్ నుంచి ఎన్విఎస్ఎస్ ప్రభాకర్, గోషమహల్ నుంచి రాజాసింగ్ గెలిచారు. ఇక ఆ తర్వాత వచ్చిన 2018 ఎన్నికల్లో కేవలం గోషమహల్ నుంచి రాజాసింగ్ మాత్రమే విజయం సాధించారు. మిగతా అభ్యర్థులందరూ ఓడిపోయారు. అప్పటి నుంచి సిటీలో ఎమ్మెల్యే రాజాసింగ్ మాత్రమే బీజేపీ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక నవంబర్ 30 జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సైతం బీజేపీ మరోసారి ఫ్లాప్ షో చేసింది. సిటీలో కేవలం రాజాసింగ్ మాత్రమే గెలిచారు. పార్టీకి వచ్చిన 8 స్థానాల్లో 7 ఉత్తర తెలంగాణ జిల్లాలోనే వచ్చాయి. సిటీలోని పలు సెగ్మెంట్లలో బీజేపీ అభ్యర్థులు భారీగానే ఓట్లు సాధించి గెలుపు తీరాలకు చేరుకోలేకపోయారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, సీనియర్ నేత ఎంపీ లక్ష్మణ్ ఈసారి ఎన్నికల్లో పోటీ చేయకపోవడం పార్టీకి మైనస్గా మారినట్లు తెలుస్తుంది. అయితే ముఖ్యంగా బీజేపీ ఓడిపోయిన అసెంబ్లీ సెగ్మెంట్ బీఆర్ఎస్ అభ్యర్థులు కైవసం చేసుకోవడం ఆసక్తికరంగా మారింది. రెండు వేల 18 నుంచి అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ ఓటు బ్యాంకు బీఆర్ఎస్ కు షిఫ్ట్ అయిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. లోక్సభ, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలను మినహాయిస్తే మిగతా 2 అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇదే రిపీట్ అయింది. 2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగిన లోక్సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి గెలిచి కేంద్ర మంత్రి అయ్యారు. ఇక తర్వాత జరిగిన జిహెచ్ఎంసీ ఎన్నికల్లో సైతం 48 సీట్లు గెలిచి అధికార పార్టీకి సవాల్ విసిరింది. అయితే మళ్లీ నవంబర్ 30 జరిగిన ఎన్నికల్లో సిటీలో ఎక్కువగా సీట్లు గెలవలేదు. దీంతో అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని అర్బన్ ఓటర్లు పక్కన పెట్టినట్లు తెలుస్తుంది. గ్రేటర్ హైదరాబాద్ లో బీజేపీ క్రమంగా సీట్లు తగ్గుతున్నా ఉత్తర తెలంగాణలో పార్టీకి మంచి ఆదరణ పెరగడం పార్టీ శ్రేణుల్లో జోష్ నింపుతుంది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో రాజాసింగ్ ను మినహాయిస్తే మిగతా 7 సీట్లు నార్త్ తెలంగాణ అయినా ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలోనే దక్కాయి. ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భారీగానే ఓట్లు దక్కిన సీట్లు గెలవలేదు. రాష్ట్ర వ్యాప్తంగా భారీగా సీట్లు గెలిచిన కాంగ్రెస్ పార్టీ రాజధానిలో పూర్ పర్ఫార్మెన్స్ చేసింది. జిహెచ్ఎంసీలోని 29 అసెంబ్లీ సెగ్మెంట్లలో కేవలం 2 సీట్లే గెలిచింది. ఇబ్రహీంపట్నంలోని మల్రెడ్డి, షాద్నగర్లో శంకర్ గెలుపొందారు. గ్రేటర్లో కూడా సీట్లు వస్తే మెజార్టీ భారీగా పెరిగేదంటున్నారు నేతలు. రాష్ట్రంలో ఘన విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ గ్రేటర్లో సత్తా చాటలేక చతికిల పడింది. ఉమ్మడి రంగారెడ్డి హైదరాబాద్ పరిధుల్లోని 29 నియోజకవర్గాల్లో కేవలం 2 స్థానాల్లోనే విజయం సాధించింది. ఇబ్రహీంపట్నంలో మల్రెడ్డి రంగారెడ్డి విక్టరీ కొట్టగా షాద్నగర్లో వీర్లపల్లి శంకర్ గెలిచారు. ఈ 2 నియోజకవర్గాల్లో గ్రామీణ ఓటర్లు ఉండడంతో వీరి గెలుపుకు ఉపయోగపడింది. ముఖ్యంగా కోర్ సిటీ అయిన హైదరాబాద్ లో అటర్ ఫ్లాప్ అయింది. 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. 2020 జరిగిన జిహెచ్ఎంసీ ఎన్నికల్లో 150 స్థానాల్లో కేవలం 2 మాత్రమే కార్పొరేటర్లుగా గెలిచారు. గ్రేటర్లో నాయకత్వ లోపం బయటపడినా పార్టీని బలోపేతం చేయడంలో నిర్లక్ష్యం చేసింది కాంగ్రెస్ అధినాయకత్వం. మరోవైపు హైదరాబాద్ లో పార్టీ క్యాడర్ ను నడిపించే నాయకుడు లేకపోవడం మైనస్ గా మారింది. ఉమ్మడి ఏపీలో సిటీలో పీజేఆర్ లాంటి లీడర్లు పార్టీ శ్రేణులను ఒక్కతాటిపై నడిపేవారు లేకుండా పోయారు. దీంతో గత కొన్నేళ్లుగా కాంగ్రెస్ క్యాడర్ వివిధ పార్టీలకు షిఫ్ట్ అయ్యారు. ఇక కాంగ్రెస్ నాయకత్వం సైతం రాష్ట్రంలోని జిల్లాలపై ఎక్కువగా ఫోకస్ చేసినట్లు సిటీపై పెట్టలేదు. ముఖ్యంగా కాంగ్రెస్ గ్యారంటీలపై గ్రామీణ ఓటర్లను ఆకట్టుకున్నట్లు, అర్బన్ ఓటర్లను ఆకట్టుకోలేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక గత ప్రభుత్వ హయాంలో జిహెచ్ఎంసీలో జరిగిన డెవలప్మెంట్, మౌలిక వసతుల కల్పన సైతం బీఆర్ఎస్ వైపు ప్రజలను మొగ్గు చూపేలా చేసిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. తెలంగాణ మొత్తం కాంగ్రెస్ హవా కొనసాగినా గ్రేటర్ హైదరాబాద్ లో మాత్రం బీఆర్ఎస్ సత్తా చాటింది. ముఖ్యంగా హైదరాబాద్ లో ఉన్న సెటిలర్లంతా ఆ పార్టీకి మద్దతు పలికారు. గత ఎన్నికల్లో గెలిచిన అన్ని సీట్లను బీఆర్ఎస్ నిలబెట్టుకుంది. గ్రేటర్ పరిధిలోని దాదాపు 1/3 సీట్లలో ఆ పార్టీ అభ్యర్థులే గెలుపొందారు. గ్రేటర్ హైదరాబాద్ ఓటర్లు బీఆర్ఎస్ కు జై కొట్టారు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చేసిన అభివృద్ధే ఆ పార్టీని గెలిపించాయి. సిటీలో నిరంతర విద్యుత్, తాగునీరు, ప్రజా రవాణా వంటి మౌలిక సదుపాయాల కల్పన బీఆర్ఎస్ ను సిటీ పబ్లిక్ కు దగ్గర చేశాయని తెలుస్తోంది. జిహెచ్ఎంసీ పరిధిలో గ్రీనరీ, నగర శివారు ప్రాంతాల్లో అభివృద్ధి, ఉపాధి వంటివి గ్రేటర్ ప్రజలను ఆకట్టుకున్నట్లు తెలుస్తోంది.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అంబర్‌పేట్ శేరిలింగంపల్లి సన్నత్నగర్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ ముషీరాబాద్ ఖైరతాబాద్ కుకట్పల్లిలో బీఆర్ఎస్ విజయం సాధించింది. ఎంఐఎం పార్టీ తన సిట్టింగ్ స్థానాలను నిలబెట్టుకుంది. గోషామహల్ నుంచి వరుసగా మూడోసారి బీజేపీ అభ్యర్థి రాజా సింగ్ విజయం సాధించారు. అయితే నాంపల్లిలో కాంగ్రెస్ అభ్యర్థి గెలుస్తాడని అందరూ ఊహించినా అంచనాలు మారాయి. ఎంఐఎం అభ్యర్థి ఇక్కడ గెలుపొందారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలతో షాక్ తిన్న బీఆర్ఎస్ గ్రేటర్ పరిధిలోని అభివృద్ధి మౌలిక సదుపాయాలపై దృష్టి సారించడం ఆ పార్టీకి ప్లస్ అయినట్లు తెలుస్తోంది. బీజేపీ ఓట్లు చీల్చడం కూడా బీఆర్ఎస్ కు కలిసొచ్చిందని తెలుస్తోంది. వర్క్ ఫ్రం హోమ్ కు బాగా అలవాటు పడ్డారు ఐటీ ఉద్యోగులు. ఆఫీసులకు రమ్మంటే రిజైన్ చేస్తాం కానీ రామని చెబుతున్నారు. దీంతో చేసేదేమీ లేక హైబ్రిడ్ మోడల్ ను తీసుకొచ్చాయి కంపెనీలు. అయితే హైబ్రిడ్ మోడల్ తో రొటేషన్ షిఫ్ట్ల కారణంగా ఒక్కో ఉద్యోగి రెండు కంపెనీల్లో జాబ్లు చేస్తున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. కరోనా కారణంగా ఐటీ ఉద్యోగులు మూడేళ్లుగా ఇంటి నుంచే పనిచేస్తున్నారు. కరోనా మహమ్మారి వ్యాప్తిని అరికట్టడానికి 2019 మార్చి నుంచి వర్క్ ఫ్రం హోం విధానాన్ని తీసుకొచ్చాయి కంపెనీలు. మొదట్లో వర్క్ ఫ్రం హోం తో టెక్నికల్ సమస్యలు వచ్చినా ఆ తర్వాత కంపెనీలు వాటికి అనుకూలంగా సాఫ్ట్వేర్లను డెవలప్ చేశాయి. దీంతో కంపెనీల ప్రొడక్టివిటీ కూడా బాగా పెరిగింది. కొన్ని పెద్ద కంపెనీస్ ఏం చేస్తున్నాయంటే ఫుల్లీ ఆపరేషనల్ గా మనం ఏం చేస్తున్నాం 3 డేస్ మ్యాండేటరీ వర్క్ ఫ్రం ఆఫీస్ అండ్ 2 డేస్ వర్క్ ఫ్రం మోడల్లో సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్నాయి. అదే పెద్ద కంపెనీస్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా వాళ్ళు 100% వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఆర్ వర్క్ ఫ్రమ్ ఫ్యాక్టరీ అనేది చేస్తున్నారు. బికాస్ ఫ్యాక్టరీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కి దర్ ఇస్ నో ప్రొవిజన్ ఆఫ్ వర్క్ ఫ్రమ్ హోమ్, మీకు తెలిసిందే అది. బట్ ఐటీఐటీస్ కంపెనీస్ ఏం చేస్తున్నాయంటే ప్రొడక్టివిటీ పర్స్పెక్టివ్లో కూడా బాగానే ఉంది. వాళ్ళకి 3 డేస్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ వచ్చినప్పుడు ఆ ఇంటరాక్షన్స్ కానీ కొలాబరేషన్స్ కానీ కూడా బాగా మంచిగా జరుగుతున్నాయి. అండ్ 2 డేస్ వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల ఈ సోషల్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కూడా చాలా బాగా ఉందని చెప్పి చాలా సర్వేలు చెప్పాయి. హైదరాబాద్ లోని దాదాపు 50% ఐటీ ఎంప్లాయీస్ ప్రస్తుతం వర్క్ ఫ్రం హోమ్ చేస్తున్నారు. సిటీలోని దాదాపు 1300 సాఫ్ట్వేర్ కంపెనీల్లో 6 లక్షల మంది పనిచేస్తున్నారు. వీరిలో దాదాపు 62% మంది ఇంటి నుంచే పనిచేసేందుకు ఇష్టపడుతున్నారు. కానీ ఇప్పుడు మరో 2 నెలల్లో ఆఫీసులకి రావాలంటూ కాల్స్ వస్తున్నాయంటున్నారు ఉద్యోగులు. కరోనా ముగిసిన తర్వాత చాలా కంపెనీలు ఆఫీసులకు రావాలని చెప్పినా ఉద్యోగులు మాత్రం ఆసక్తి చూపలేదు. కొంతమందికి వరుసగా మెయిల్లు చేసినా ఎలాంటి స్పందన ఉండటం లేదు. కొందరు రిజైన్ అయినా చేస్తాం కానీ ఆఫీసులకి రామని చెప్పారు ఐటీ ఉద్యోగులు. దీంతో పలు కంపెనీలు హైబ్రిడ్ మోడల్ ని తీసుకొచ్చాయి. హైబ్రిడ్ మోడల్లో వారానికి 2-3 రోజులు ఇంట్లో పనిచేసుకునే అవకాశం కల్పించాయి కంపెనీలు. దీంతో ఇప్పటికీ 50% మంది ఐటీ ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేస్తున్నారు. ఆఫీస్కి వస్తే ఒక్క ఐటీ ఉద్యోగికి సపోర్ట్ టీంలో భాగంగా 3 ఉపాధి అవకాశాలు వచ్చే అవకాశం ఉందంటున్నారు ఐటీ కంపెనీల నిర్వాహకులు. హైబ్రిడ్ మోడల్లో భాగంగా వారానికి 2-3 రోజులు ఆఫీస్కొచ్చే అవకాశం ఉండటంతో కొందరు 2 కంపెనీల్లో పనిచేస్తున్నట్లు సర్వేలు సైతం చెప్తున్నాయి. హైబ్రిడ్ మోడల్ ఒక మంచి మోడల్లో నడుస్తుంది ఇప్పుడు. అంటే కొన్ని కంపెనీస్ 3 డేస్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ చేస్తున్నారు, కొంతమంది 4 చేస్తున్నారు, కొంతమంది ఫుల్లీ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ కూడా చేస్తున్న కంపెనీస్ కూడా ఉన్నాయి. ఎందుకంటే అవి ఇది ఒక ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే కంపెనీ యొక్క ఎంప్లాయీ ఐడియాలజీ బట్టి. అండ్ దెన్ మనం ఏమంటామంటే కొన్ని కంపెనీస్ ఎలా ఉంటాయంటే దే వాల్యూ సో మచ్ అబౌట్ ద ఫీడ్బ్యాక్ ఆఫ్ ది ఎంప్లాయీ. కొన్ని కంపెనీస్ వాళ్ళ యొక్క ప్రొడక్ట్ అవ్వచ్చు, వాళ్ళ యొక్క సర్వీస్ అవ్వచ్చు, ఈ యొక్క సర్వీస్ చేస్తారు టిపికల్ కంపెనీస్లో. ఆ మోడల్ యొక్క రెస్పాన్స్ ఎక్కువ ఎంప్లాయీస్ ఏది సర్వేలో ఏ పాయింట్ని వాళ్ళు బలపరిచారో దాన్ని మెజారిటీ తీసుకొని ఆ మోడల్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది అక్రాస్ ఇండియా పెద్ద కంపెనీస్ కూడా. ఇంకా చిన్న కంపెనీస్, మీడియం సైజ్ కంపెనీస్, ఎస్ఎంఈస్ కంపెనీస్ ఉంటే వాళ్ళకు 100-200 మంది పనిచేస్తారు కనుక వాళ్ళు ఫుల్ టైం ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్లో నడుస్తున్నాయి. వాళ్ళకి వర్క్ ఫ్రమ్ హోమ్లు పెద్దగా మనం వినలేదు ఈ డేటా. ఒక ఐటీ ఎంప్లాయీ రొటేషనల్ వారీగా వివిధ సంస్థల్లో పనిచేస్తే కంపెనీలకు నష్టం అంటున్నారు నిపుణులు. కార్తీక మాసం సందర్భంగా నర్సరీలకు గిరాకీ పెరిగింది. ఈ మాసంలో తులసి, ఉసిరి చెట్లకు పూజలు చేయడం ఆనవాయితీ. దీంతో జనాలు ఆయా మొక్కల కోసం నర్సరీలకు క్యూ కట్టారు. దీంతో ఉసిరి మొక్కలు షార్టేజ్ ఏర్పడింది. కార్తీక మాసం శివకేశవులకు చాలా ఇష్టమైన మాసమని చాలా మంది భక్తుల నమ్మకం. అందుకే ఈ నెలలో శివుడితో పాటు
మహావిష్ణువు లక్ష్మీదేవికి కూడా ప్రత్యేక పూజలు చేస్తారు. అందులో భాగంగా విష్ణువుకు ప్రతీకగా ఉసిరి చెట్టు, లక్ష్మీ అమ్మవారి కోసం తులసి చెట్టును పూజిస్తారు. దీంతో సిటీలోని నర్సరీలోని తులసి ఉసిరి మొక్కలకు ఫుల్ డిమాండ్ ఉంది. కార్తీక మాసం ఎఫెక్ట్ తో కొన్ని నర్సరీలో చూద్దామన్నా ఉసిరి చెట్టు కనిపించటం లేదు. ఉసిరి చెట్టును శ్రీ మహావిష్ణువుగా భావిస్తారు జనాలు. చాలా గ్రామాల్లో కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద వనభోజనాలు చేస్తుంటారు. ఆనవాయితీ ఉన్న వాళ్ళు కార్తీక పౌర్ణమి సందర్భంగా తులసి ఉసిరి చెట్టుకు కళ్యాణం కూడా జరిపిస్తారు. వీలైతే ఉసిరికాయలపై దీపాలు వెలిగిస్తారు. ప్రస్తుతం మార్కెట్ లో లక్ష్మీ తులసి, కృష్ణ తులసి, రామ తులసి, విష్ణు తులసి ఇలా రకరకాల మొక్కలకు డిమాండ్ పెరిగింది. ఏ రకం తులసి మొక్క అయినా 25 రూపాయల నుంచి 30 రూపాయల వరకు పలుకుతున్నాయి. తులసి మొక్కతో పాటు అడవి ఉసిరి, హైబ్రిడ్ ఉసిరి మొక్కలు నర్సరీలో అందుబాటులో ఉన్నాయి. అయితే ఉసిరి మొక్కలకు డిమాండ్ సందర్భంగా ఒక్కో దానికి 100 రూపాయల నుంచి 120 రూపాయలు పలుకుతోంది. కార్తీక మాసం కారణంగానే ఉసిరి, తులసి మొక్కలకి గిరాకీ ఎక్కువగా ఉందంటున్నారు వ్యాపారులు. తులసి కంటే ఎక్కువగా ఉసిరి మొక్కలను జనం కొనుగోలు చేస్తున్నారని చెప్పారు. మొక్కలు తెచ్చిన 2-3 రోజుల్లోనే స్టాక్ అయిపోతుందన్నారు. అలాగే 58 మొక్కలు కార్తీక మాసంలో బాగా ఇస్తుంటారు అనమాట అండి. అన్ని సీజన్లో అయితే తులసి మొక్కలు బాగా వెళ్తాయండి. ఇప్పుడు ఈ కార్తీక మాసంలో ఈ 4 కూడా వెళ్తాయండి. స్టార్టింగ్ 20 రూపాయల నుంచి 30 రూపాయల నుంచి అలా స్టార్టింగ్ వెళ్తానే ఉంటుంది. పెద్ద సైజుని పెట్టి చిరు చెట్టు 50 రూపాయలు అలా ఉంటుంది. మారేడు 60 రూపాయలు, 80 రూపాయలు, చిన్న మొక్క అయితే 40 రూపాయలు. కార్తీక మాసంలో అన్ని ఎప్పుడు పూజ చేసుకునేదాన్ని లక్ష్మీ తులసి, కృష్ణ తులసి, ఉసిరి, మారేడు మొక్క ఎప్పుడు నిస్తూ ఇదే వాడుతూ ఉంటారండి. అంటే లిస్ట్ పండి అనుకుంటారు కదండి. అలా 20, 101 అలా నా దగ్గర అయితే ఎక్కువ అయితే 101 అలాగే లోన్లు పంపుతాను. 101, 108 అలా పంపా. అంటే ఒక్కొక్కరికి ఇస్తూ ఉంటారు. గుళ్ళో నాటరు అన్న, గుళ్ళో నాటుతారు అలా చేస్తారు. వర్షాకాలం నుంచి మొక్కలకు గిరాకీ లేకపోవడంతో ఇబ్బంది పడ్డామన్నారు నర్సరీ వ్యాపారులు. కానీ కార్తీక మాసం పుణ్యమాని మళ్ళీ డిమాండ్ పెరిగిందంటున్నారు. కార్తీక మాసం 4వ సోమవారాన్ని పురస్కరించుకుని ఆలయాలకు భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే భక్తులు తరలివచ్చి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రాంగణంలో కార్తీక దీపాలు వెలిగించారు మహిళలు. కార్తీక మాసం 4వ సోమవారం సందర్భంగా సిటీలోని ఆలయాలు భక్తులతో రద్దీగా మారాయి. తెల్లవారుజాము నుంచే ఆలయాలకు తరలివచ్చి ప్రత్యేక పూజలు చేశారు. అభిషేకాలు, అర్చనలు, కార్తీక దీపాలు వెలిగించేందుకు క్యూ కట్టారు. దీంతో సిటీలోని శివాలయాలు శివనామ స్మరణలతో మారుమ్రోగాయి. కార్తీక మాసంలో శివకేశవులకు భక్తులు ప్రత్యేక పూజలు చేస్తుంటారు. ముఖ్యంగా కార్తీక సోమవారాల్లో వ్రతాలు, హోమాలు చేస్తారు జనం. దీంతో శివకేశవుల ఆలయాలకు ఉదయం సాయంత్రం వేళల్లో భక్తులు తరలివస్తారు. కార్తీక పురాణం చేసేవారితో శివాలయాలు సందడిగా మారుతున్నాయి. కార్తీక మాసంలో ప్రతిరోజు పవిత్రమే అంటున్నారు అర్చకులు. ప్రత్యేకంగా కార్తీక సోమవారం రోజు శివుడికి అభిషేకం, దీపదానం చేస్తే మంచిదంటున్నారు. అందుకే కార్తీక సోమవారం ఉదయం సాయంత్రం శివునికి అభిషేకాలు నిర్వహిస్తామన్నారు అర్చకులు. కార్తీక మాసం మొత్తం చాలా నిష్ఠగా ఉంటామంటున్నారు భక్తులు. ప్రతిరోజు ఉసిరి, తులసి చెట్ల దగ్గర దీపాలతో పాటు శివాలయంలో జరిగే పూజలో పాల్గొంటామని చెప్పారు. ప్రత్యేకంగా సోమవారాల్లో అభిషేకాలు చేస్తే పుణ్యం దక్కుతుందని చెబుతున్నారు భక్తులు. కార్తీక మాసం మొత్తము అంటే దాని తెల్లవారుజామునే దాని ఇల్లు మొత్తం దీపాలు పెట్టుకుంటాము. మళ్ళీ ఈవినింగ్ టైంలో కూడా దీపాలు పెడతాము కంపల్సరీ. దాని కార్తీక మాసం మొత్తం నీసు పట్టుకోము. కొన్ని దీక్ష అంటే స్వామి దగ్గర ఎలా ఉండాలి అనేది, దాని స్వామికి సంబంధించినవన్నీ. నాకు చిన్నప్పటి నుంచి కూడా చూడంటే చాలా ఇష్టం. అందుకని కార్తీక మాసం మాత్రం ప్రత్యేకంగా దీక్ష తీసుకొని చేస్తారు. కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా ఆలయాలు భక్తులతో సందడిగా మారాయి.
కాంగ్రెస్ అధికారంలోకి రానుండడంతో ఆర్టీసీ కార్మికులు సంబరాలు చేసుకున్నారు. ఆర్టీసీ కార్మికులకు నిజమైన పండుగ ఇప్పుడొచ్చిందన్నారు. కార్మికుల అభివృద్ధి కోసం కొత్తగా ఏర్పాటయ్యే ప్రభుత్వం కృషి చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు ఆర్టీసీ జేఏసీ నాయకులు అశ్వథామ రెడ్డి. ఇప్పుడు ఇప్పుడు అని మనం ఎదురు చూస్తున్నాం. నిజంగా ఆర్టీసీ కార్మికులకు అయితే దీపావళి ఈ దినం 3 తారీఖు మరి ఆర్టీసీ కార్మికుల పుట్టగొట్టి మరి ఆర్టీసీ కార్మికులు ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో పాల్గొని తెలంగాణ తీసుకొస్తే మరి కుటుంబం మొత్తం మంత్రులు ముఖ్యమంత్రులు అయిన తప్ప ఆర్టీసీ కార్మికుల జీవన ప్రమాణాలను దెబ్బతీసి ఆర్టీసీ కార్మికులు అంటే 50 రోజులు సమ్మేసి దాదాపు 34 మంది ఆత్మత్యాగం చేసుకున్న రమరులేదు. దురదృష్టం ఏంటంటే ఏం కోరిక తెలంగాణ తెచ్చుకున్నామో ఆ తెలంగాణ ఆర్టీసీ కార్మికులు పోరాడిన కార్మికుల భవిష్యత్తు అగమ్య గోచరం తయారు చేసింది. దానికి తగ్గట్టుగానే మనం యొక్క ప్రతీకారం తీసుకున్న సమయం వచ్చిందని మన స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఆర్టీసీ కార్మికులందరూ భారీ ఎత్తున కాంగ్రెస్ పార్టీకి ఓటేసిండ్రు. ఓటేసి ఇలా గెలిపించారు. ఆర్టీసీ ఇలా కాంగ్రెస్ పార్టీ గెలవడంలో ప్రధాన పాత్ర పోషించిన ఆర్టీసీ కార్మికులందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా యాజమాన్యము మరి కక్ష సాధించడం మానుకోవడానికి ముందు కార్మికులకు రావాల్సిన న్యాయమైన డిమాండ్ పరిష్కరిస్తామని కూడా కాంగ్రెస్ వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టిండ్రు. ఖచ్చితంగా మేనిఫెస్టో అమలు అయ్యే విధంగా మన అన్ని సంఘాలు కలిసి పనిచేస్తాం. అవసరమైతే మనొక కొత్త ఆలోచన వచ్చింది మధ్యన మన ఆర్టీసీ కాకుండా మరి రాష్ట్రంలోని అన్ని సంఘాలు కలవాల్సి కలిసే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. మ్యాట్రిమోనీ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు ఉమెన్ సేఫ్టీ అధికారులు. ఫేక్ డీటెయిల్స్ అప్లోడ్ చేసి మోసాలకు పాల్పడే అవకాశం ఉందని, అపరిచిత వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మరోవైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా డీప్ ఫేక్ వీడియోలు ఎక్కువగా సర్క్యులేట్ అవుతున్న వేళ మరింత కేర్ఫుల్ గా ఉండాలని చెబుతున్నారు. మ్యాట్రిమోనీ నేరాలు డీప్ ఫేక్ వీడియోల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలంటున్న ఉమెన్ సేఫ్టీ వింగ్ డీఐజీ సుమతితో మా రిపోర్టర్ రత్నకుమార్ ఫేస్ టు ఫేస్. ఇటీవల కాలంలో కొన్ని మ్యాట్రిమోనీ సైట్స్లో అమ్మాయిలను ట్రాప్ చేస్తూ భారీగా వాళ్ళ నుంచి డబ్బులు గుంజటం, అలాగే నగలు దోచుకోవటం వంటి ఇటువంటి క్రైమ్స్ అనేవి ఎక్కువగా ప్రస్తుతం నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపున ఇటు సోషల్ మీడియా సైట్స్లలో ఫొటోస్ వీడియోస్ని పెట్టుకోవడం వల్ల అమ్మాయిలకు ఈ డీప్ ఫేక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా డీప్ ఫేక్ వీడియోస్ని క్రియేట్ చేస్తూ కూడా కొన్ని సమస్యలను సృష్టిస్తున్నారు. మేడం, ముఖ్యంగా ఇప్పుడు ఈ మ్యాట్రిమోనీ సైట్స్లో అమ్మాయిలకు సంబంధించి ఫేక్ ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చి చాలామంది మోసం చేస్తూ ఉన్నారు. వీటన్నిటికి సంబంధించి వాళ్ళని ఏ విధంగా అవేర్ చేస్తున్నారు? అసలు ఇట్లా ఫేక్ వీడియో ఇట్లా ఫేక్ ప్రొఫైల్స్ పెట్టి చేసే వాళ్ళ పట్ల ఎటువంటి చర్యలు ఉంటున్నాయి? మనము అంటే తెలంగాణ రాష్ట్రం వరకైతే మన క్రైమ్ ట్రెండ్స్ని చూసుకుంటే క్రైమ్స్ అగెయిన్స్ట్ ఉమెన్లో ఏవైతే చీటింగ్కి గురి కాబడతారో దాంట్లో మ్యాట్రిమోనియల్ ఫ్రాడ్స్ నాట్ ఓన్లీ నౌ, గత 5-6 ఇయర్స్ ఆల్మోస్ట్ ఒక డెకేడ్ నుంచి మనకు ఈ క్రైమ్స్ చాలా సర్వసాధారణమే. దీనికి కారణం ఏంటి అంటే, ఒకటి మనం ఆన్లైన్లో మన వాళ్ళు ఎక్కువగా బయట ఉండడం, బయటికి వెళ్ళిపోయి చదువుకోవడం, అక్కడే ఉద్యోగాలు చేయడం, మనము బయట వ్యక్తులని కావాలని అనుకోవడం ఒకటి. రెండు, థిన్నింగ్ ఆఫ్ మనం స్పెసిఫిసిటీస్ చూస్తుంటాం. అంటే ఆల్రెడీ మనకు ఫలానా వరుడు కావాలి లేదంటే ఫలానా అమ్మాయి కావాలి, చాలా క్లారిటీ ఉంటుందన్నమాట. A to Z క్లారిటీతో మనము వెతుకుతాం. సో మనకు తెలిసిన వాళ్ళలో అలాంటివి దొరకవు కాబట్టి మనము జనరలీ ఈ మ్యాట్రిమోనీ సైట్స్కి మనము అట్రాక్ట్ అయిపోతాము. ఒకటి, వెరిఫికేషన్ పెద్దగా జరగదండి. ఆ వెరిఫికేషన్ జరగకపోవడం వల్ల ఏం చేస్తారంటే, ఇప్పుడు నేను నాతో పాటు ఒక 10 మంది ఒక 10 ప్రొఫైల్స్ మనం షేర్ చేసుకోగానే సపోజ్ హీ విల్ కమ్ అండ్ ఆస్క్ వాట్ ప్రొఫైల్స్ ఐ హ్యావ్, ఇవన్నీ షేర్ చేసుకోవడం. ఒకటి, వాళ్ళ అన్ఫిల్టర్డ్ ఇన్ఫర్మేషన్ అదంతా కూడా. ఇట్స్ నాట్ జస్ట్ చీటింగ్ ఆఫ్ మనీ, ఇట్ ఈస్ చీటింగ్ ఆఫ్ రిలేషన్షిప్స్. కాబట్టి కొంచెం జాగ్రత్త వహించాలి. అవసరమైతే పోలీస్ని కానీ లేదంటే దగ్గర ఉన్న ఎనీ ఏజెన్సీస్, రిజిస్ట్రేషన్ అథారిటీస్ని కానీ కాంటాక్ట్ చేయాలని మా మనవి. డీప్ ఫేక్ వీడియోస్ అంటే మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఇంత అడ్వాన్స్ అయిన తర్వాత డీప్ ఫేక్స్ విల్ బికమ్ మోర్ కామన్. ఏమంటే ఒక సెలబ్రిటీ, రెండో సెలబ్రిటీ, నిన్న మొన్న 3వ సెలబ్రిటీని మనం చూసాం. అవి మాత్రమే మనకు బయటికి వస్తున్నాయి. కానీ బయటికి రానివి ఇన్ఫర్మేషను తర్వాత కంప్లైంట్స్ రిజిస్టర్ అవుతున్నాయి. దీంట్లో మనము అట్లీస్ట్ వీ షుడ్ నో హౌ వీ కెన్ అవాయిడ్. దీనిలోని కొంతవరకు అట్లీస్ట్ జాగ్రత్త ఎలా తీసుకోవచ్చు, ఎందుకంటే దీనికి సంబంధించిన లా కానీ లేదంటే స్పెసిఫిక్ రెగ్యులేషన్స్ కానీ మనకి ఇంకా ఏమీ లేవు.
ఎక్సెప్ట్ దట్ మనం రికగ్నైజ్ చేయాలి ఏ టైప్ ఆఫ్ హ్యాష్ ట్యాగ్స్ మనం వాడుతున్నాము వెరీ ఇంపార్టెంట్ బికాజ్ డిపెండింగ్ అపాన్ హ్యాష్ ట్యాగ్స్ ఇర్రిలెవెంట్ హ్యాష్ ట్యాగ్స్ పెడితే యూ విల్ గో ఇన్ టు సమ్ కైండ్ ఆఫ్ అ హ్యాకర్ ఇది రెండు అంటే దిస్ సేమ్ వీడియో మైట్ బి కనెక్టెడ్ టు సమ్ అన్వాంటెడ్ సైట్ ఆర్ అన్వాంటెడ్ ప్లేస్ సో మనం హ్యాష్ ట్యాగ్స్ ప్రాపర్గా చూసుకోవాలి ఆన్లైన్లో ప్రచారం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము దీస్ ఆర్ ద వేస్ మోస్ట్లీ వేర్ వీ క్యాన్ ప్రివెంట్ అట్లీస్ట్ వీ క్యాన్ నో మొత్తంగా ఈ మ్యాట్రిమోనీ సైట్స్లో డీటెయిల్స్ని అప్లోడ్ చేసేటప్పుడు కూడా ప్రాపర్గా రిజిస్టర్డ్ ఆర్గనైజేషన్స్లో మాత్రమే రిజిస్టర్ అయి ఉండాలి అలాగే వీటికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకుంటూ కూడా ప్రొఫైల్స్ అనేవి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అలాగే ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వస్తున్నటువంటి ఈ డీప్ ఫేక్ వీడియోస్ పట్ల కూడా కొంత అప్రమత్తంగా ఉండాలి అని చెప్పనంటూ కూడా ఉమెన్ సేఫ్టీ వింగ్ అధికారులు సూచిస్తున్నారు కెమెరా పర్సన్ సిద్దిక్తో రత్నకుమార్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో దూసుకెళ్తోంది హైదరాబాద్ అటు రెసిడెన్షియల్ మార్కెట్లో ఇటు ఆఫీస్ స్పేస్ లీజుల్లో దేశంలోని ఇతర ప్రధాన నగరాలతో పోల్చితే మెరుగైన స్థితిలో ఉందంటున్నారు ఎక్స్పర్ట్స్ దీనికి ప్రధాన కారణం భూముల ధరలు ఐటీ కారిడర్ గ్రోత్ అని చెబుతున్నారు హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ రంగం దూసుకువెళ్తోంది అటు రెసిడెన్షియల్ మార్కెట్లో ఇటు ఆఫీస్ స్పేస్ లీజుల్లోనూ దేశంలోని ఇతర నగరాలతో పోల్చితే మెరుగైన స్థితిలో ఉంది జులై నుంచి బెంగళూరు నుంచి హైదరాబాద్ లో కార్యాలయ స్థలాలకు డిమాండ్ పెరిగిందని ప్రముఖ రియల్టీ కన్సల్టెన్సీ వెస్టియన్ రిపోర్ట్ లో తేలింది నగరంలో పెరిగిన రియల్ ఎస్టేట్ దూకుడే కారణమని చెప్పింది హైదరాబాద్ సహా దేశంలోని 7 నగరాల్లో ఆఫీస్ స్పేస్ మార్కెట్ లీజింగ్ పై ఓ రిపోర్ట్ విడుదల చేసింది బెంగళూరులో ఆఫీస్ స్పేస్ లీజులు 36 లక్షల చదరపు అడుగులకే పరిమితం కాగా కొత్తగా వచ్చిన ఆఫీస్ స్పేస్ సైతం 25% ఉంది ఇక ఇదే సమయంలో హైదరాబాద్ లో 37 లక్షల చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ లీజింగ్ 55 లక్షల్లో కొత్త ఆఫీస్ స్పేస్ అందుబాటులోకి వచ్చిందని తెలుస్తోంది ఐటీ అనుబంధ రంగాల్లోనే ఎక్కువగా ఆఫీస్ స్పేస్ కి గిరాకీ ఉంది మొత్తం మార్కెట్ లో 25% వాటా దీనికే అని నివేదికలో చెప్పింది బ్యాంకింగ్ ఇన్సూరెన్స్ ఫైనాన్స్ సర్వీసెస్ కంపెనీల వాటా 20% ఉండగా ఆఫీస్ స్పేస్ లీజుల్లో తయారీ ఇంజనీరింగ్ రంగాల వాటా 17% ఉంది ఫ్లెక్సిబుల్ స్పేస్ కంపెనీల వాటా 16% ఉంది మొన్నటి వరకు భూములు ప్లాట్లపై ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఇప్పుడు ఆఫీస్ స్పేసెస్ తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన వాళ్లకు నిన్నటి రిజల్ట్ గట్టిగానే షాక్ ఇచ్చాయి ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుకు సిద్దమవుతుంటే మరోవైపు మిస్టర్ క్వార్టర్స్ ఖాళీ అవుతున్నాయి మరింత సమాచారం కావ్య అందిస్తారు సో సీఎం మినహాయిస్తే మాజీ సీఎం మినహాయిస్తే దాదాపు 17 మంది మంత్రివర్గంలో ఉన్నారు మంత్రులుగా పనిచేసారు కానీ నిన్న వచ్చిన రిజల్ట్స్ను మనం చూస్తుంటే దాదాపు 6 మంది కూడా ఓటమి పాలయ్యారు ఇక మినిస్టర్ క్వార్టర్స్ మనకి ఎరకనే మినిస్టర్ క్వార్టర్స్లో ఇక్కడ మినిస్టర్స్ నివాసాలు ఉండే మంత్రులుగా పనిచేసేవాళ్ళు దాదాపు ఇక్కడే ఉండేవాళ్ళు సో ఇక్కడ నుంచి బయట ఉండేవాళ్ళు కూడా ఇక్కడ జరిగే సంబరాల్లో బతుకమ్మ లాంటి సంబరాల్లో కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో పాటు సంబరాల్లో పాల్గొనేవాళ్ళు సో అంబరాన్ అంటే ఇక్కడ జరిగే సంబరాలు కానీ ఇప్పుడు మనం చూస్తుంటే మంత్రివర్గంలో నిన్న వచ్చిన రిజల్ట్స్ తర్వాత సూమ్సామ్గా మారిపోయింది ఇంకొంతమంది మంత్రులు ఎవరైతే నివాసం ఉండేవాళ్ళో వాళ్ళు వెకేట్ చేసే పరిస్థితి వచ్చాయి ఒక పక్క మనం రాజ్భవన్లో చూస్తే సంబరాలకి ఏర్పాట్లు జరుగుతున్నాయి ఇంకోవైపు మినిస్టర్ క్వార్టర్స్లో చూస్తే మినిస్టర్స్గా ఇప్పటివరకు ఉన్న వాళ్ళ పదవులన్నీ కూడా పోయినవని కొంతమంది కూడా ఓడిపోయారు మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి ఇప్పుడు వచ్చే పరిస్థితి అయితే లేదు కాంగ్రెస్ అధికారంలోకి రాబోతుంది సో పదవి చేపట్టబోతున్న మంత్రుల కోసం ఒకవైపు మినిస్టర్ కాంగ్రెస్ మంత్రుల కోసం మినిస్టర్ క్వార్టర్స్ ఎదురు చూస్తుంది ఇంకా మిగతా మంత్రులు ఎవరైతే నిన్న ఓడిపోయిన వాళ్ళు ఉంటారో అండ్ ఇంకొంతమంది కూడా ఇక్కడ నుంచి వెకేట్ చేయడానికి కొంతమంది ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే ఇంకొంతమంది మాత్రం ఆల్రెడీ ఇక్కడ నుంచి వెకేట్ చేయడం అనేది ప్రారంభించడం చెప్పొచ్చు అందుకని ఒక్కసారి మనం మినిస్టర్ క్వార్టర్స్ దగ్గర చూస్తే ఒక నిశ్శబ్దమైన వాతావరణం కనిపిస్తుంది అండ్ సెక్యూరిటీ హై సెక్యూరిటీ ఉండేది కానీ ఇప్పుడు మనం చూస్తుంటే సెక్యూరిటీ పరంగా కూడా పెద్దగా సెక్యూరిటీ కూడా ఇప్పుడు ప్రస్తుతం మనకి ఇక్కడ కనిపించట్లేదు అయితే ఉప్పాడ అజయ్ మనకు తెలిసిందే నిన్న జరిగిన రిజల్ట్స్లో ఓడిపోయారు మినిస్టర్గా ఉండేటోళ్ళు సో దాదాపు ఇక్కడ ఉండే 7 నంబర్లో ఉండే సో వాళ్ళకి సంబంధించిన వెకేట్ చేయడం అయితే ఇవాళ మార్నింగ్ నుంచి స్టార్ట్ అయింది అయితే ఇప్పటి వరకు వీళ్ళకి ఎటువంటి క్లియర్ ఇండికేషన్స్ అయితే వెకేట్ చేయమని రాలేదు కానీ ఆల్రెడీ ఓడిపోయిన వాళ్ళు అండ్ మంత్రి
శాస్త్ర పదవిల నుంచి ఇంకా ఉండలేని వాళ్ళందరూ కూడా వెకేట్ చేయడం స్టార్ట్ చేశారు. అయితే ఉదయం 5 గంటల నుంచే ఇక్కడ ఖాళీ అయిపోతున్నాయి మినిస్టర్ క్వార్టర్స్. సో ఒక్కసారి చూస్తే మనం మినిస్టర్ క్వార్టర్స్ బయట ఇటు అటు డిసిఎం తిరగడం కావచ్చు, అండ్ ప్యాకర్స్ మూవర్ కి సంబంధించి కూడా మనకి ఇక్కడ ఒక కనిపిస్తుంది. సో ఇక్కడ వర్క్ చేసే వాళ్ళు ఎవరైతే ఇళ్లలో పనిచేస్తుంటారో వాళ్ళందరూ కూడా సామాన్ సర్దే పనిలో బిజీగా ఉన్నారు. సో ఒక్కసారి మనం గ్లోబల్ సిచ్యువేషన్ ఎట్లా ఉందనేది కూడా తెలుసుకుందాం. సో అన్న ఎట్లా ఉంది లోపల వెకేట్ చేయడం స్టార్ట్ చేసిందా? అవునండి, కొంచెం ఆల్ దేర్ ఇస్ అందరు ఎవరు ఎవరు రాలేదు. దే వర్ ప్యాకింగ్ ఆఫ్, ఎవ్రీవన్ ఇస్ ప్యాకింగ్ ఆఫ్. ఎక్కడ ఉంటారండి మీరు, ఏం చేస్తుంటారు? నేను హైదరాబాద్ బర్కత్పుర్ లో ఉంటాను. ఇప్పుడు ఇక్కడ ఏం పని మీద వచ్చారు? పర్సనల్ పని ఉంటే సార్ తోని, వినోద్ సార్ తోని. సో ఇట్లా ఉంది లోకల్ సిచువేషన్. నై దే ఆర్ ఆల్ మూవింగ్ అవుట్. ఓకే, దే హి ఇస్ నాట్ ఇన్ మోడ్ టు టాక్ సార్. మేబి హి ఇస్ నేచురల్ కదా ఇది, అంతే అంతే నేచురల్. సో వెకేట్ చేయడానికి సంబంధించి సామాన్లన్నీ సర్దుకునే పనులు ఉన్నారు అల్లు. Yes. Yes, yes, yes. It's very sad to see that, all that. ఎవరైతే మంత్రులతో కావచ్చు, మిగతా వర్క్స్తో ఎవరైనా ఉంటుంటారో, సో వాళ్ళు వాళ్ళకి సంబంధించిన వాళ్ళతో కలవడానికి విజిటర్స్ అయితే వస్తున్నారు. సో ఇదే ఈ వన్ వీకే ఒక ఆఖరి రోజులు అనుకోవచ్చు. మినిస్టర్స్ క్వార్టర్స్కి వచ్చే విజిటర్స్కి బీఆర్ఎస్ మినిస్టర్స్ని కలవడం అని చెప్పొచ్చు. అయితే ఆ విజిటర్స్ ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళ సందడి అయితే ఉదయం నుంచి కాస్త ఎక్కువనే ఉంది. మినిస్టర్స్ని కలవడం కావచ్చు, అండ్ అక్కడ వాళ్ళకి ప్యాకింగ్ సంబంధించి, ఇంకా వాళ్ళ సన్నిహితులు ఎవరైనా ఉంటారో, సో వాళ్ళ ప్యాకింగ్స్ సంబంధించి దాంట్లో హెల్పర్స్ ఇదంతా కూడా లోపలైతే జరుగుతుంది. అయితే మీడియాను మాత్రం లోపలికి అనుమతించడం లేదు. సో వెళ్లే వెహికల్స్ ఖాళీగా వస్తున్నాయి, అండ్ డిసిఎంస్ కావచ్చు, ప్యాకర్స్ మూవర్స్ కావచ్చు, సామాన్ అంతా కూడా షిఫ్టింగ్ పనిలో ఉన్నారు. సో ఒక్కసారి మనం లోపల వర్క్ చేసే జిహెచ్ఎంసీ వర్కర్స్ ఎవరైనా ఉంటారో ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడదాం. నీ పేరేందమ్మా? మేడం నా పేరు సుజాత. ఎంతకాలంగా పనిచేస్తున్నావు ఇక్కడ? నేను 17 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. సో ఏం పని ఉంటుంది మీకు మినిస్టర్ క్వార్టర్స్? మేము జిహెచ్ఎంసీ వాళ్ళం మేడం, ఊడ్సే వాళ్ళం. ఊడుస్తుంటుంటారు. ఖాళీ అవుతున్నాయి అమ్మ, లోపల ఏమైనా సామాన్ సర్దుడు కావచ్చు, మీ వర్కర్స్ని విలిపియడం కావచ్చు, అదంతా జరుగుతుందా లోపల? అవును మేడం, జరుగుతుంది. సో ఎక్కడెక్కడ ఖాళీలు అవుతున్నాయి అమ్మ? 7 నెంబరు 2 నెంబర్ సార్ మేడం. ఎప్పుడు స్టార్ట్ అయింది పొద్దుగాల మీరు పనికి వచ్చేటప్పటికే ఖాళీ చేయడం అంతా కూడా స్టార్ట్ అయింది? 9 గంటలకు వచ్చింది మేడం బండి. సో ఒక్కసారిగా మినిస్టర్స్ సంబంధించిన నేమ్స్ అనౌన్స్ చేసిన తర్వాత కొత్త మినిస్టర్స్, కాంగ్రెస్ మినిస్టర్స్ ఇక్కడ ఉండే క్వార్టర్స్ని కూడా ఆక్యుపై చేసుకుంటున్నారు. సో ఇది ప్రజెంట్ మినిస్టర్ క్వార్టర్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. కెమెరా పర్సన్ సిద్దిక్తో కావ్యాభిసిక్స్ న్యూస్ హైదరాబాద్. హైదరాబాద్లో రోజు రోజుకు చలి తీవ్రత పెరుగుతోంది. రాబోయే రోజుల్లో చలి మరింత ఎక్కువయ్యే అవకాశం ఉంది. చలి నుండి రక్షించుకోవడానికి జనం ఉన్ని దుస్తులను కొనడానికి ఇంట్రెస్ట్ చూపుతున్నారు. వింటర్ సీజన్ స్టార్ట్ కావడంతో సిటీ మార్కెట్లో స్వెటర్లకు బెడ్షీట్లకు ఫుల్ డిమాండ్ పెరిగింది. హైదరాబాద్లో రోజు రోజుకు చలి తీవ్రత పెరుగుతోంది. రాబోయే రోజుల్లో చలి మరింత ఎక్కువయ్యే అవకాశం ఉండడంతో జనం ఉన్ని దుస్తులు కొనేందుకు ఇంట్రెస్ట్ చూపుతున్నారు. దీంతో స్వెటర్లు, బెడ్షీట్ల షాపులకు డిమాండ్ పెరిగింది. స్వెటర్లు, మంకీ క్యాప్స్, బెడ్షీట్లు, గ్లౌజ్లు, మఫ్లర్లు, గొంగళ్లు, శాలువలు కొనడానికి ఇంట్రెస్ట్ చూపుతున్నారు పబ్లిక్. ఎర్రగడ్డ, సనత్ నగర్, కోటి, అబిడ్స్, సికింద్రాబాద్, ఉప్పల్, ఎల్బీనగర్, ఓల్డ్ సిటీ వంటి ప్రాంతాల్లోని స్వెటర్ షాపులు జనాలతో రద్దీగా మారాయి. చలికాలం స్టార్ట్ కావడంతో ఇప్పుడిప్పుడే సిటీలో స్వెటర్లకు డిమాండ్ పెరిగిందంటున్నారు వ్యాపారులు. వస్తువును బట్టి ధరలు ఉన్నాయంటున్నారు. 250 రూపాయల నుంచి 1500 రూపాయల వరకు స్వెటర్ల ధరలు ఉన్నాయని చెబుతున్నారు. ప్రజెంట్ రోజుకు 3000 నుంచి 5000 వరకు బిజినెస్ నడుస్తుందన్నారు. నేపాల్, యూపీ, పంజాబ్, గుజరాత్, హర్యానా రాష్ట్రాల నుంచి సిటీకి ఉన్ని దుస్తులు తీసుకొస్తున్నామంటున్నారు. మార్కెట్లో ఫ్యాన్సీ క్యాప్ స్వెటర్లకు ఫుల్ డిమాండ్ ఉందంటున్నారు వ్యాపారులు. రేట్లు ఎక్కువ చెప్తున్నారు, 650 అట్లా చెప్తున్నారు. షాప్ కంటే జర తక్కువనే. షట్టర్ వచ్చేసి 650, దుప్పటి వచ్చేసి 800, పిల్లలు 600-500 చిన్నపిల్లలు అలా చెప్తున్నారు. అంటే షోరూమ్ కంటే ఇక్కడ చీప్గా దొరికినట్టు. చలికాలం కాబట్టి రేట్లు చాలా పెరిగినట్టు చెప్తున్నారు. మార్జింగ్ అంటే వాళ్ళకి పడితే ఇస్తారు, లేకపోతే లేదు మనం మాట్లాడేసి తీసుకుంటాం. బెంగళూరు దగ్గర ఉంది కాబట్టి బెంగళూరు ఇంకా సరుకు వస్తుంది అక్కడికి, తగ్గిస్తున్నారు. అక్కడ మాకు అక్కడ 500 దొరికేది, ఇక్కడ 1000 రూపాయలు చెప్తున్నాం. అంటే ఇప్పుడైతే కన్నా ప్రతి ఒక్కటి రేటే. బట్ట క్వాలిటీ ఒక తాను బాగుంటుంది, ఒక తాను అదే రేటు బట్టి బట్ట కూడా ఉంటుంది. గతేడాదితో పోలిస్తే ఈసారి దుప్పట్లు, స్వెటర్ల రేట్లు భారీగా పెరిగాయంటున్నారు కస్టమర్లు. ముఖ్యంగా బడా షాపింగ్ మాల్స్ లో ధరలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు. మాల్స్ లో 1000 రూపాయలు ఖరీదు చేసే స్వెటర్లు రోడ్ సైడ్ వెండర్స్ దగ్గర 500-600 వస్తుందంటున్నారు. క్వాలిటీ కూడా బాగుందంటున్నారు.